ఇది 960 961 వేస్తే ఫుల్ మార్క్స్. షార్ట్ ఫుట్ ఫుల్ మార్క్ చేయాలి, హై జంప్ ఫుల్ మార్క్ చేయాలి, వీటిలో ఫుల్ మార్క్స్ రాదు. నేను మీకు ఇవాళ వీడియో పెడతాను, ఏది ఎంత చేస్తే ఫుల్ మార్క్స్. ఫుల్ మార్క్స్ చేసిన ఒక మూడు ఉంటాయి, ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ చేయాలి. ఒక రెండేమో ఫుల్ మార్క్స్ రావు, 100 మీటర్స్, 800 మీటర్స్, అవి ఎట్లా ఏం పర్లేదు. షార్ట్ ఫుట్, హై జంప్, లాంగ్ జంప్ ఫుల్ మార్క్స్ చేయాల్సిందే. చలో వస్తే ముందు మొత్తం డిస్క్వాలిఫై అయినా మెల్లగా పెట్టి చేయి మొత్తం స్ట్రేట్ చేయండి. చేయి స్ట్రేట్ చేయడం కాన్సెప్ట్ కాదు, పడేయడం కాన్సెప్ట్ కాదు. నువ్వు అక్కడ చూడ ఎక్కడికైనా పడినది నీకు అవసరం లేదు, ఎక్కడ పడ్డా నీకు అవసరం లేదు. కానీ నువ్వు మాత్రం కన్సెప్ట్ చేయి, మొత్తం చేయిని స్ట్రేట్ చేద్దామని చూడు. చేయిని స్ట్రేట్ చేస్తే అది ముందుకు పోతుంది. చాలా అరే ఏం చెప్పిండ్రా, మీద పెట్టుకోమంటే మనకి తీరా కింది కాదు, మళ్ళీ కాదు స్టేట్ చేయమని చెప్పింది. పైకి అట్లా ఇది పెట్టుకోండి, ఇట్లా ఇట్లా పట్టుకుంటే బరువు అవుతుంది, బరువు అయ్యి అలసిపోతుంది. చేయి పోదు పెట్టుకోండి. ఇంకా ముందుకు అయితే ఇంకా పోతుంది, అర్థమైందా? ఇది 960 ఇట్లా పెట్టాలి. కాదు సార్, వాళ్ళు కూడా ఆపాలండి. స్పీడ్ ఉంటే కనుక కొంత బిడ్డ పెట్టి మరోసారి ఇట్లా పెట్టాలి. చేయి పెడితే ఫెయిల్ పోతుంది. ఎవడు కదా దాటి నర నాది ఈ గీత గీర కాదరా తిండలేను, తాగుతలేను, పండలేను, మొత్తం మీ మీదనే పడతాను. ఏ పైకి షబాష్, వెరీ గుడ్. ఇంకా పోవాలి తమ్ము, పడుతుంది, ఇంకా పడుతుంది. ఇక్కడ జట్కా వేయాలరా లాస్ట్కి, గట్టిగా షౌట్ చేయి. ప్రతి ఒక్కరు షౌట్ చేయాలి, ప్రతి ఒక్కరు షౌట్ చేయాలి. మీరు కమాండో అనాలి, మీరు కమాండో అనాలి, కమాండో అనాలి. ఇట్లా పవర్ వస్తుంది కమాండో అంటే, కమాండో అంటే పవర్ వస్తుంది. ఒక మీటర్ ఎక్కువ పడుతుంది, అంతే కామన్. అది పేర్లు అది ఉంటుంది అన్నమాట. పౌలు ఎందుకు పోదు దాన్ని తాకొద్దు, తాకొద్దు ఎందుకు పోదు. మధ్య కానీ వచ్చి ఆఫ్టర్ మళ్ళీ వాష్ వాష్ చేయండి అందరూ.